ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేసి అల్లర్లకు కారణమైందని చెప్పుకొచ్చారు. అసలు మాచర్ల ఘటన వీడియో బయటకు ఎలా వచ్చిందని ఈసీని ప్రశ్నించారు మంత్రి కాకాణి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందో అక్కడ విపరీతమైనటువంటి బందోబస్తు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళకి మనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఓటింగ్కి రాకుండా చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ నామమాత్రంగా కూడా పోలీసు బందోబస్తు లేకుండా వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ పాల్పడడానికి మీరు సహకరించారు. పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లని మాచర్లే ఉదాహరణ తీసుకుంటే బలవంతంగా బయటకు లాగేసి పురుషులు మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏకపక్షంగా దాడి చేసి వాళ్ళని నిలువరించి వాళ్ళ ఓట్లు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్కి పాల్పడడం జరిగింది. రిగ్గింగ్కి పాల్పడడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయను. ఎన్నికల కమిషన్ ఎవరినైతే నియమించిందో ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ తీసుకోకుండా ఈరోజు పోలీసు అధికారుల మీద చెప్పడం, ఎందుకంటే ఆ పోలీసు అధికారులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు సమర్థవంతంగా పనిచేయటం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు సమర్థవంతమైనటువంటి అధికారులు మేము ఎంపిక చేస్తామని ఎంపిక చేస్తే ఈరోజు అక్కడ హింస ప్రజ్వరిల్లింది. దీనికి బాధ్యత ప్రధానంగా ఎన్నికల కమిషనే ఈరోజు వహించాల్సినటువంటి అవసరం ఉంది. సీఈఓనే రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధానాధికారే ఏదైతే ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వీడియోలో ఏదైతే దృశ్యాలు కనపడ్డాయో ఆ వీడియో మేము విడుదల చేయలేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఎన్నికల కమిషన్ పరిధిలో అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి ఆ వీడియో బయటకు వెళ్ళింది, అది మాకు సంబంధం లేదు అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పాడు అంటేనే ఎన్నికలు ప్రహసనంగా మారాయా లేదా అనేటువంటిది ఈరోజు ఆలోచన చేయాల్సి, దేనికి భద్రత ఉందనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అంత గోప్యంగా ఉండవలసినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, కాబట్టి ఆ క్లిప్పింగ్ మేము విడుదల చేయలేదు అంటే పోలీసు అధికారులు విడుదల చేశారా, దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు విడుదల చేశారా, ఎవరు విడుదల చేస్తే అది బయటకు వెళ్ళింది అనేటువంటి దాని మీద కనీసం ఇప్పటివరకు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లేదు. ఏదో మేము విచారిస్తున్నామని చెప్పి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఈసారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో వైఫల్యం చెంది